ప్రార్థన చేసుకుందాం. పరలోకమందన్న మా తండ్రి, మీకు వేలాది వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క సమయంలో తండ్రి, మీరిచ్చినటువంటి దైవ గ్రంథం నుంచి కొన్ని మాటలు ఆలోచించుటకు, ధ్యానించుటకు ఇచ్చిన సమయం బట్టి మీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మాట్లాడబోయే నాకు పరిశుద్ధాత్మ యొక్క సహవాసాన్ని, సహాయాన్ని దయచేయండి. నేను మీ యొక్క మాటలు మాట్లాడినప్పుడు భయంతోనూ, శక్తితోనూ, మరి ఎంతో శ్రద్ధ కలిగి, ఎంతో ఆసక్తి కలిగి, నిస్వార్థంగా, ఎటువంటి అసూయ లేకుండా తండ్రి నేను నిష్కపటముగా మాట్లాడటకు సహాయం చేయమని, విని మోసపోకుండా తండ్రి విన్న వాక్యాన్ని పాటించుటకు ఎంతో శ్రద్ధ కలిగి ఉండటకు సహాయం చేయండి. విన్న ప్రతి ఒక్క బిడ్డకు తండ్రి మీరు తోడుగా ఉండి నడిపించండి. ఇప్పుడును ఎల్లప్పుడూ మా అందరికీ తోడుగా ఉండి నడిపించమని మా ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి నామములు ప్రతిమలు పెట్టుకునిచ్చినాం తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులకు యేసుక్రీస్తు వారి నామములో శుభములు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఒక అద్భుతమైనటువంటి ఒక విషయాన్ని మీ ముందు ఉంచాలని నేను చాలా ఆశపడుతున్నాను. ఇది ప్రతి ఒక్కరి జీవితాల్లో జరిగేటువంటి ఒక విషయము. ప్రతిరోజు ప్రతి మనిషి ప్రతి విషయంలో తన జీవితంలో ఎన్నోసార్లు అనుకునే విషయము ఈ యొక్క విషయము. ఆ విషయం ఏంటనంటే వాయిదా వేయడం, లేదంటే పోస్ట్ పోనింగ్ అని కూడా మనం అనొచ్చు, ప్రొకాస్టినేటింగ్ అని కూడా అంటారు. ఎందుకు ఈ యొక్క విషయాన్ని నేను మాట్లాడుతున్నానంటే, ఈరోజు చాలామంది దేవునిలోకి వచ్చిన తర్వాత, దేవుని మెసేజ్లు విన్న తర్వాత, చర్చిలో కావచ్చు, పబ్లిక్ మీటింగ్లోనే కావచ్చు, ఎప్పుడైనా దేవుడు వారితో మాట్లాడినప్పుడు వాక్యం ద్వారా వారు అనుకునే విషయాలు ఎలా ఉంటాయంటే, ఇదిగో తండ్రి నేను ఈ క్షణం నుంచే, రేపటి నుంచే నేను నీ పనిలో నిమగ్నమైపోతాను, నేను ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటాను, ప్రతిరోజు వాక్యం చదువుతాను, నేను పాటలు రాస్తాను, నేను పాటలు పాడతాను, ఇంకా ఇలా దేవుని మీటింగ్స్ పెట్టిస్తాను, నేను అనేకులకు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాను అని చాలామంది అనుకుంటారు. ఆ యొక్క వాక్యం విన్న తర్వాత చాలా మోటివేట్ అయిపోతారు. ఇక నుంచి అరే తమ్ముడు, లేకపోతే అరే ఫ్రెండ్, నేను ఇక నుంచి ఇంకా అబద్ధాన్ని నేను మాట్లాడను రా, నేను ఇక నుంచి పాపం చేయను, నేను ఇక నుంచి ఎటువంటి అమ్మాయిలకు లైన్ వేయను, నేను మా తల్లిదండ్రులు చెప్పినట్టు వింటాను, నేను దేవుని బాటలోని నడుస్తాను, ఎవరికి అన్యాయం చేయాలనుకోను, ఎవరి మీద పగ తీర్చుకోను అని చాలా మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. అయితే ఎప్పుడైతే ఆ యొక్క ప్రార్థన కానీ ఆ యొక్క మీటింగ్ కానీ అయిపోతుందో, ఒకసారి వెంటికి వెళ్ళిన తర్వాత రేపు ఉదయం 6 గంటలకు లేచి, నేను అలారం పెట్టుకున్నాను ఉదయం లేవగానే రేపటి నుంచి ఖచ్చితంగా నేను బైబిల్ చదువుతాను, ఖచ్చితంగా ప్రార్థన చేసుకుంటాను, ప్రార్థన చేసుకోకుండా నేను నా రోజు ఆరంభించను, ప్రార్థన చేసుకోకుండా నేను నా రోజుని, అంటే ఆ యొక్క రోజును నేను ముగించను అని శతపం చేస్తారు. కానీ ఆ యొక్క ఆలోచనలు, ఆ యొక్క నిర్ణయాలు ఏమైపోతున్నాయి, వాయిదా పడిపోతున్నాయి. ఉదయం అలారం మోగుతుంది, 6 గంటలకే మోగుతుంది, నిన్ను లేపాలని ప్రయత్నిస్తుంది ఆ యొక్క అలారం, కానీ దాన్ని ఆపేసి, దాని తల మీద కొట్టేసి, లేదంటే వెంటనే దాన్ని పక్కన పడేసి దాన్ని మర్చిపోతారు, వెంటనే మళ్ళీ నిద్రలోకి జారుకుంటారు. నువ్వు చదువుకోవాలనుకున్నా బైబిల్ చదవలేకపోతున్నావు, నువ్వు ఉదయమే లేచి ప్రార్థన చేయాలనుకున్నా నీవు ప్రార్థన చేయలేకపోతున్నావు, రేపటి నుంచి నేను అబద్ధం ఆడను, రేపటి నుంచి నేను పాపం చేయను, రేపటి నుంచి నేను ఎవరి మీద అన్యాయంగా ఏది దోచుకోను, రేపటి నుంచి నేను అమ్మాయిలకు సేటు కొట్టను, రేపటి నుంచి నేను పవిత్రంగా బ్రతుకుతాను అని అనుకున్న నీవు ఎక్కడ పాటించగలుగుతున్నావు? అలారం విషయంలోనే కాంప్రమైజ్ అయిపోతున్నావు, వాక్యం విషయంలో కాంప్రమైజ్ అయిపోతున్నావు, ప్రార్థన చేసిన విషయంలో కాంప్రమైజ్ అయిపోతున్నావు, నువ్వు అనుకున్నది ఏది చేయలేకపోతున్నావు. ఇలా ఉంటే సమాజంలో నీకు ఎప్పుడు పేరు వస్తుంది? సమాజంలో నువ్వేం సాధించగలుగుతావు? దేవుని విషయంలోనే ఇంత అజాగ్రత్తగా ఉన్నప్పుడు, ఇంత నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు నువ్వు జీవితంలో ఏదైనా సాధించగలుగుతావా?
నీ స్టేజ్లో నీ యొక్క లైఫ్లో ఎక్కడో చేరుకోవాలి, నేను ఎక్కడికో వెళ్ళాలి, నా జీవితంలో నేను ఏదో ఒక గుర్తింపు చెందాలి, గుర్తింపు పొందాలి అని అనుకుంటున్నావు, కానీ దానికి తగినట్టుగా ఎప్పుడైనా చేస్తున్నావా? దానికి తగినట్టుగా నువ్వు అనుకున్నది చేయగలుగుతున్నావా అని అంటే, రాత్రి అయితే చాలు ఫ్రెండ్స్తో చాటింగ్లు, మొబైల్లో సినిమాలు, మొబైల్లో బూత్ సినిమాలు, మొబైల్లో ఇంకా మెసేజ్లు పంపుకోవడము, వీడియోలు పంపుకోవడము, ఆడియో మెసేజ్లు పంపుకోవడము, ఇదే అయిపోతుంది. రాత్రి 10, 11 అవుతుంది, 12 అయిపోతుంది, 1 అయిపోతుంది, 2 అయిపోతుంది. కానీ నువ్వు తీసుకున్న నిర్ణయం ఏంటి? ఉదయం లేవాలి, ప్రార్థన చేయాలి, బైబిల్ చదవాలి, బైబిల్ ప్రకారంగా బ్రతకాలి, దేవుడు నా హృదయంలో మాట్లాడిన నుంచి ప్రతి మాటని నేను నా జీవితంలో అవలంబించాలి, జీవితంలోని నడుచుకోవాలి అని అనుకుంటున్నావు, కానీ చేయగలుగుతున్నావా అంటే, నీకున్నటువంటి మొబైల్ ద్వారా, నువ్వు చేస్తున్నటువంటి చాటింగ్ ద్వారా, నువ్వు చేస్తున్నటువంటి, నువ్వు చూస్తున్నటువంటి ప్రతి ఒక్క తప్పుడు ఫిలిమల ద్వారా నీవు లేటుగా పడుకొని లేటుగా లేస్తున్నావు. సూర్యుని కంటే ముందే లేవాల్సిన నీవు సూర్యుడు వచ్చి మిట్ట మధ్యాహ్నం వరకు పడుకొని ఉంటే ఇంకెక్కడ నువ్వు అనుకున్నది చేయగలవు? నీ జీవితంలో ఇంకా నువ్వేం సాధించగలవు? జీవితంలో నువ్వు ఎక్కడికి ఇంకా పైకి ఎదగగలవు అని అంటే, లేదు, ఎదగలేము. వాయిదాలు చేస్తూ, వాయిదాలు వేస్తూ, వాయిదాల ప్రకారంగా పోతూ ఉంటే ఇది ఇంకొక 5 నిమిషాలు, ఇంకొక 10 నిమిషాలు, ఇంకొక గంట సేపు, ఇంకొక నెల, ఇంకొక 2 నెలలు, ఇంకొక 3 నెలలు, నెక్స్ట్ సంవత్సరం అనుకొని ఒక నిర్ణయం తీసుకుంటున్నావు, కానీ మోటివేట్ అవుతున్నావు, కానీ దానిని వాయిదాల ప్రకారంగా ముందుకు నెట్టుతూ దానిని వెనకబడేస్తున్నావు. నువ్వు అక్కడే ఉంటున్నావు, ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్టుకుంటున్నావు, దానిని తీసే బాధ్యత కలిగి నువ్వు ఉండట్లేదు. ఇంట్లో అంత బద్ధకంగా తయారైపోతున్నావు, నిద్రమత్తులో ఉండిపోతున్నావు, వాయిదాల మీద వాయిదాలు వేస్తూ, దేవునికి అన్యాయం చేస్తూ, నిన్ను నీవే మోసం చేసుకుంటున్నావు. మెసేజ్ విన్నప్పుడు కాదు మనకు ఉండాల్సిన మోటివేషన్, మెసేజ్ విన్న తర్వాత వెంటనే రక్తం ఉడికిపోయి, తండ్రి ఇక నేను ఇక్కడి నుంచి ఇలా ఉండను, నా పాత జీవితాన్ని మొత్తం నేను కడిగేసుకుంటాను, కొత్త జీవితాన్ని నాకు ఇచ్చేయి, నేను కొత్తగా బ్రతుకుతాను, ఇక నేను పాపం చేయను అనుకున్న నీవు పొద్దున్న లేస్తే చాలు మళ్ళీ అదే స్థితి, మళ్ళీ అదే గతి, మళ్ళీ అదే పని. నువ్వు అనుకున్న నిర్ణయాలన్నీ ఏమైపోయాయి? అప్పుడు విన్న వాక్యం అంతా ఏమైపోయింది? ఎంతోమంది బోధకులు, ఎంతోమంది ఫ్రెండ్స్, ఎంతోమంది క్రైస్తవులు నీ దగ్గరకు వచ్చి నువ్వు మారిపో, ఈరోజు సమాజంలో తప్పులు చేసి ఏం గెలుచుకుంటున్నారు, వాళ్ళు ఎన్కౌంటర్ చేసి పడేస్తున్నారు నీ సమాజంలో, అయిపోయింది నీ జీవితం. నిన్ను ఎంతగానో పెంచినా నీ తల్లిదండ్రుల భవిష్యత్తు ఏం కావాలి? నువ్వు అనుకున్నావు నేను బాగా చదువుకోవాలి, సమాజంలో ఎదిగిపోవాలనుకున్నావు, నీ భవిష్యత్ ప్రణాళికలన్నీ ఏమైపోయాయి? ఆఫ్టర్ ఆల్ 5 నిమిషాల సుఖం కోసము, ఆఫ్టర్ ఆల్ అర్ధగంట నవ్వుకోవడం కోసము, ఆఫ్టర్ ఆల్ గంట సినిమా కొరకు నీ జీవితాన్ని అక్రమమైన మార్గంలో నడిపించుకుంటున్నావు, నీ జీవితాన్ని అనవసరంగా అర్ధంలో ముగించేసుకుంటున్నావు. ఎందుకు? చూడండి, ఈరోజు సమాజంలో నలుగురిని కాల్చిపడేశారు, వాళ్ళ జీవితాలు అయిపోయి, వాళ్ళ ఫ్యామిలీస్ పాడైపోయాయి, వాళ్ళ ప్రణాళికలు పాడైపోయాయి, వాళ్ళని ఎవరు చూసుకుంటారు, వాళ్ళ పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? ఎందుకు జరిగింది అలాగా? నీలో ఉన్నటువంటి ఆలోచన, నీలో ఉన్నటువంటి తప్పుడు కోరికలు, తప్పుడు ఆలోచనలు. నిన్ను ఎంతమంది క్రైస్తవులు ఈరోజు చూడదు, ఇలా చేయాలి, ఇలా ఉండాలి, ఇలా చేయాలి అని చెప్తే వింటున్నావా? ఎంతమంది నీ స్నేహితులు కావచ్చు, నీ బోధకులు కావచ్చు, వింటున్నావా వారు చెప్పిన మాటలన్నీ? లేదు, చూసుకుందాంలే, రేపు చూసుకుందాంలే, వచ్చే నెల చూసుకుందాంలే, వచ్చే సంవత్సరం చూసుకుందాంలే అని కాలాన్ని గడిపేస్తున్నావు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, నీకంటూ ఒకరోజు వస్తుంది, ఆ రోజు వచ్చినప్పుడు కృంగి ఏడ్చే రోజు వస్తుంది. అయ్యో, నేను అనవసరంగా తప్పు చేశాను, అనవసరంగా సోమరిపోతున్నాను, అనవసరంగా నేను అప్పుడు ఇచ్చినటువంటి సమయాన్ని నేను పాటించలేకపోయాను, అప్పుడు ఇచ్చినటువంటి బలాన్ని నేను ఉపయోగించుకోలేకపోయాను, అప్పుడు ఇచ్చినటువంటి ఆలోచనలు నేను అవలంబించలేకపోయాను, దేవుడు నా కొరకు ఎన్నో ఆలోచనలు నాలో పుట్టించాడు, పరిశుద్ధంగా బ్రతకమని అన్నాడు, బుక్కులు రాయమన్నాడు, పాటలు పాడమన్నాడు, ప్రసంగించమన్నాడు, పరిశుద్ధంగా బ్రతకమన్నాడు, నీకంటూ ఒక ప్రణాళిక వేసుకోమన్నాడు, నీకంటూ ఒక ఆలోచన కలిగి బ్రతకమన్నాడు, నీకంటూ మంచి మార్గంలో, మంచి సమాజంలో ఒక మంచి వ్యక్తిగా బ్రతకమని చెప్పాడు. కానీ
నేను అప్పుడున్నటువంటి కోరికల వలన, అప్పుడున్నటువంటి ఆలోచన వలన తప్పుడు సినిమాలు చూసే అలవాటు కావచ్చు, సినిమాలు చూసే అలవాటు కావచ్చు, అమ్మాయిలతో చాటింగ్ చేసే అలవాటు కావచ్చు, స్మోకింగ్ అలవాటు కావచ్చు, డ్రింకింగ్ అలవాటు కావచ్చు, నీలో ఉన్న ప్రతి ఒక్క విషయం కూడా, ప్రతి ఒక్క తప్పుడు ఆలోచన కూడా, తప్పుడు మాటలు కూడా, తప్పుడు ప్రవర్తన కూడా, తప్పుడు అలవాట్లు కూడా, ఏ ఒక్కటి కూడా మార్చుకోకుండా నీ జీవితాన్ని 40, 50, 60 సంవత్సరాలు వచ్చేంత వరకు అలాగే గతించిపోయాయి. అలాగే నీ యొక్క సమయాన్ని పోస్ట్పోన్ చేసుకుంటూ, వాయిదా వేసుకుంటూ, ప్రొకాస్టినేషన్ చేసుకుంటూ వచ్చావు, అప్పుడు బాధపడుతున్నావు నేను ఇలా చేయకుండా ఉండాల్సింది అని. ఎందుకు ఆ టైంలో అనుకుంటే ఏం లాభం? అప్పుడు నీకు బలం ఉంటుందా? అప్పుడు నీకు మంచి ఆలోచన శక్తి ఉంటుందా? అప్పుడు నీకు నువ్వు అనుకున్న దాని మీద నిలబడడానికి రిసోర్సెస్ ఉంటాయా? అంతా అయిపోయిన తర్వాత నువ్వు అనుకుంటే ఏం లాభం? అందుకే చూడండి, దేవుడు మీతో గద్దించిన ప్రతిసారి, దేవుడు మీతో మాట్లాడిన ప్రతిసారి, దేవుడు నిన్ను ప్రేరేపించిన ప్రతిసారి ఏదైనా చేయాలని అనుకున్నప్పుడు దేవుని కొరకు వెంటనే చేయడం గుర్తుపెట్టుకోవాలి. వెంటనే ఆచరణలో పెట్టడం మర్చిపోకూడదు. నీ యొక్క అలవాట్లు, నీ యొక్క ప్రవర్తన, నీ యొక్క ఆలోచన, నీ యొక్క ప్రతి యొక్క స్టెప్, నీ యొక్క జీవితంలో నీవు ఇప్పుడే సక్రమంగా పెట్టుకుంటే, సరైన మార్గంలో పెట్టుకుంటే దానివల్ల నువ్వు బాగుంటావు, నీ ఫ్యామిలీ బాగుంటుంది, నీ సహోదరులు బాగుంటారు, నీ సొసైటీ బాగుంటుంది, నీ కల్చర్ బాగుంటుంది, నీవు అంతా అన్ని సమయంగా మంచిగా ఉంటాయి. లేదంటే ఇదిగో సమాజంలో ఎంతోమందికి ఎన్నో గతులు సంభవించి వారు నాశనం అయిపోతున్నారు, అలాగే రేపు నువ్వు నాశనం అయిపోతావు. చివరిగా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, దేవుడు నీ చేతికి ఇచ్చినటువంటి ఆలోచన, దేవుడు నీ మనసులో పుట్టించినటువంటి ఆలోచన, దేవుడు నీ చేతికి ఇచ్చినటువంటి ఏ పనైనా కానీ దానిని సక్రమంగా వెంటనే చేయడానికి శక్తి లోపములు లేకుండా చేయగలగాలి. నీ మనసు నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు, దేవుడు నీ మీద ఆశ పెట్టుకున్నప్పుడు అవి చేసే ఆలోచన కలిగి మనం బ్రతకాలి. ఈరోజు మొబైల్లో చాటింగ్ల కొరకు, అమ్మాయిలతో హాయ్ అనిపించుకొని ఆనందం పెంచుకోవడం కొరకు, లేకపోతే సెక్స్ సినిమాలు చూసే ఆనందం పెంచుకోవడం కొరకు, లేదంటే ఇంకేదైనా సినిమాలు, సీరియల్స్, లేదంటే సిరీస్ ఆఫ్ మూవీస్ చూసి 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 టైం వేస్ట్ చేసుకొని, లేట్గా పడుకొని పొద్దున్నే లేచి అనేక మంచి పనులు చేయాలనుకున్న నీవు లేటుగా లేస్తూ అన్నీ వాయిదా వేస్తూ ప్రొకాస్టినేషన్ చేసుకుంటూ, పోస్ట్పోన్ చేసుకుంటూ నీ జీవితాన్ని అనవసరంగా నిర్వీర్యం లేకుండా చేసుకుంటున్నావు. నీ జీవితాన్ని అనవసరంగా పాడు చేసుకుంటున్నావు. నీ జీవితంలో ఫలములు లేకుండా చేసుకుంటున్నావు. నీ జీవితంలో నీ యొక్క మంచి గుర్తింపు లేకుండా బ్రతికి చివరికి ఒక అనామకుడిలాగా చచ్చిపోయే పరిస్థితులు తెచ్చుకుంటున్నావు. కాబట్టి దేవుడు నీలో ప్రేరేపించిన ప్రతి ఆలోచనకు, ప్రతి మాటకు, ప్రతి ఆశకు, ప్రతి పనికి కూడా వెంటనే స్పందించి మారాలి. అనేకులకు నువ్వు వాక్యం ప్రకటించేవాడిగా మారాలి. అనేక పాటలు పాడేవాడిగా నువ్వు మారాలి. అనేక మందికి మార్గదర్శిగా నువ్వు మారాలి. అన్ని విషయాల్లో నువ్వు మంచిగా ఎదగడం నీవు గమనించాలి, నువ్వు చేయాలి. దేవుడు మనతో మాట్లాడుతూ ప్రసంగి రాసిన 9వ అధ్యాయము 10వ వచనం, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను శక్తి లోపము లేకుండా చేయమని అన్నాడు. చూడండి, ఈరోజు అనేక సార్లు మీరు ప్రార్థన వింటున్నప్పుడు, వాక్యం వింటున్నప్పుడు, దేవుని మాటలు వింటున్నప్పుడు, చర్చిలో కావచ్చు, ఫ్రెండ్స్ ద్వారా కావచ్చు, స్నేహితుల ద్వారా కావచ్చు, అక్క చెల్లెళ్ళ ద్వారా కావచ్చు, తల్లిదండ్రుల ద్వారా కావచ్చు, లేదంటే పబ్లిక్ మీటింగ్ దగ్గర కావచ్చు, దేవుడు నీలో ప్రేరేపించినటువంటి ప్రతి ఒక్క ఆలోచనని, ప్రతి ఒక్క మాటని, ప్రతి ఒక్క పనిని, ప్రతి ఒక్క అలవాటుని నీవు అప్పుడే చేసి దేవునిని గణపరచు. దేవుని మార్గంలో నడువు. అప్పుడు దేవుడు నిన్ను ఎక్కడికో ఆశీర్వదిస్తాడు, నిన్ను ఎక్కడ నిలబెడతాడు. భవిష్యత్తులో నువ్వు బాగుంటావు. భవిష్యత్తులో నీవు దేవునిలో ఎదుగుతావు, సమాజంలో ఎదుగుతావు. కాబట్టి అట్టి ఆలోచన కలిగి మనం చేయాలి. మన చేతికి వచ్చిన ఇదేను కూడా ప్రొకాస్టినేషన్ చేయకూడదు, వాయిదా వేయకూడదు, పోస్ట్పోన్ చేయకూడదు. వెంటనే చేయాలి. రేపు చేయాలనుకున్న పని, రేపు లేచి బైబిల్ చదువుకుంటాను అనుకుంటున్న నీవు ఇప్పుడే లేచి, ఇప్పుడే కూర్చొని బైబిల్ చదువు. ప్రతిరోజు అలా చేసినప్పుడే నీకు అదొక అలవాటుగా మారిపోతుంది. రేపు చేసి ప్రార్థన చేస్తానులే, రేపు ఎప్పుడో వచ్చే నెల, అటొచ్చే నెల, అటొచ్చే సంవత్సరం వాక్యం పెట్టి ప్రకటిస్తాలే, అప్పుడు నేను బైబిల్ నేర్చుకుంటాలే, అప్పుడు నేను మీటింగ్ పెట్టిస్తాలే అని తప్పుడుగా అనుకోవద్దు. పోస్ట్పోన్ చేయొద్దు. వెంటనే చేసే ఒక మంచి అలవాటుని అలవలపరుచుకోవాలి. అలాంటి అలవాటుని మనం ఈరోజు నుంచే, ఇప్పటి నుంచే మనం మనలో పెంచుకోవాలి. అది చాలా మంచిది.
కాబట్టి దేవుడు మనతో మాట్లాడిన ఎటువంటి విషయమైనా కూడా, దేవుడు మనల్ని ప్రేరేపించిన ప్రతి ఒక్క విషయంలో కూడా మనము జాగ్రత్త కలిగి మరి ముందుకు సాగాలి. అటు కృపలో మనం ఉన్నప్పుడు మనం ఫ్యూచర్లోకి వయసు వచ్చిన తర్వాత బాధపడాల్సిన అవసరం ఉండదు, అంతో అయిపోయింది అని అనుకోవాల్సిన అవసరం ఉండదు. చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం లాభం అని అన్నారు. అలాగే మన జీవితం అంతా అయిపోయిన తర్వాత అప్పుడు నేను దేవుని పని చేస్తానంటే అది మూర్ఖత్వం అయిపోతుంది. కాబట్టి దేవుడు మీకు ఇచ్చిన బలమును బట్టి, శక్తిని బట్టి, ఆలోచనను బట్టి ఇప్పుడే చేయాలి. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. తండ్రి, ఈ యొక్క మాటల ద్వారా మాకు మంచి మాటల్ని మాకు వినిపించినందుకు మీకు వందనములు తండ్రి. ఆ మాటల ద్వారా తండ్రి మీరు మాకు ప్రేరేపణ కలిగించిన ప్రతిసారి కూడా తండ్రి మేము మీ యొక్క వాక్యం విషయంలో కావచ్చు, ప్రార్థన విషయంలో కావచ్చు, మా యొక్క ప్రవర్తనల విషయంలో కావచ్చు, ఏ విషయంలోనైనా వెంటనే మిమ్మల్ని మేము మార్చుకొని తండ్రి పోస్ట్పోన్ చేయకుండా, దూరంగా దాన్ని పొడిగించుకోకుండా తండ్రి వెంటనే మరి యొక్క పనిని ముగించేలాగా మాకు సహాయం చేయమని క్రీస్తు నామములో బ్రతిమాలి వేడుకొని వచ్చినాం తండ్రి. ఆమేన్.